तेलंगाना एंड आंध्र प्रदेश यूनाइटेड आंध्र प्रदेश लो जर्गे मुस्लिम रिजर्वेशन कोटा 4% इदि अनकॉन्स्टिट्यूशनल उंदी काबट्टी ఈ కోటను మా ప్రభుత్వం రాంగనే రద్దు చేస్తాను. కర్ణాటకలో కూడా రద్దు చేసినాము, ఇక్కడ కూడా రద్దు చేసి ఆ మిగిలిన ఆ 4% ఎస్సీ ఎస్టీ బీసీ కమ్యూనిటీస్ కు డిస్ట్రిబ్యూట్ చేస్తానని నిన్న బహిరంగ సభలో ఆయన చెప్పినారు. నేను మీ ద్వారా భారతీయ జనతా పార్టీ నాయకులకు అది ముఖ్యంగా డైరెక్టర్ అమిత్ షా గారికి అడగదలుచున్నాను. అమిత్ షా గారు మీ దేశానికి ప్రధానమంత్రి, సరే భారతీయ జనతా పార్టీ ఉన్నా మీరు దేశానికి ప్రధాన మీరు హోమ్ మినిస్టర్ గా ఉన్నారు. మనకు ఇప్పుడు జరుగుతుంది ఇండియన్ కాన్స్టిట్యూషన్ నాటే బీజేపీ కాన్స్టిట్యూషన్ కాదు, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రాస్తున్న కాన్స్టిట్యూషనేతోనే దేశం నడుస్తుంది. మోడీ గారు అమిత్ షా గారు రాసిన కాన్స్టిట్యూషన్ కాదు. మీరు అసలు హోమ్ మినిస్టర్ గా చెప్పుకోవాలంటే కూడా సిగ్గు అనిపిస్తుంది నాకు. నువ్వు దేశ హోమ్ మంత్రిగా నీకు కాన్స్టిట్యూషన్ అన్కాన్స్టిట్యూషనల్ రెండు కనిపిస్తలేదా? కాన్స్టిట్యూషనల్ అన్కాన్స్టిట్యూషనల్ అయ్యా, ఇది రిజర్వేషన్ కావాలని ఇక్కడ డిమాండ్ 1994 నుంచి ఈ జీవో వచ్చింది. 1994లో ఇది స్టార్ట్ అయింది. ఆగస్ట్ 1994 బీసీ కావాలని, దాని తర్వాత ఈ రిజర్వేషన్ ముస్లిం రిజర్వేషన్ అని గతంలో 2004లో ఇచ్చినప్పుడు హైకోర్టు మా బిల్లును రిజెక్ట్ చేస్తూ మీరు మతపరమైన రిజర్వేషన్ చెల్లదు, మీరు క్రిమిలేరు ముస్లింస్లో ఉన్న వాళ్ళకు తీసేసి ఓన్లీ సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ ముస్లింస్కే ఈ రిజర్వేషన్ చెల్లుతుంది, కాబట్టి మీరు మార్పుకొని రండి. మీరు 5% అన్నారు, రాష్ట్రంలో 46% ఇప్పటికే ఉంది, 5+ చేస్తే 51%. ఈ 51% సుప్రీంకోర్టు ఇందిరా సహాని జడ్జ్మెంట్లో 11 జడ్జెస్ జడ్జ్మెంట్ ఉంది, రిజర్వేషన్స్ 50% కంటే మించకూడదు. మీరు 1% పెరిగినారు, మీరు 1% తగ్గించుకోండి. ఆ హైకోర్టు డివిజనల్ బెంచ్ 3 జడ్జెస్ బెంచ్ చెప్పిన తర్వాత జస్టిస్ సురేశన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మళ్ళీ 5-4 చేసి ఇది ఎల్ఏ బిల్ నంబర్ 19 ఆఫ్ 2007